ముందుగా మేష రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలంటారు? మేష రాశి వాళ్ళకి అంతా బాగానే ఉందమ్మా. రాశి ఎందేమో రాహు ఉన్నాడు, ద్వితీయంలో వక్ర కుజుడు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, అష్టమంలో రవి ఉన్నాడు, ధనస్సులో అంటే నవమంలో భాగ్యం అంటారు, భాగ్యంలోనేమో బుధుడు శుక్రుడు ఉన్నాడు, దశమంలో శని ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు. వీళ్ళకేంటంటే ఈ వారం ప్రత్యేకత, మనకి కుటుంబంతో సాధారణంగా ఎక్కువ టైం గడపడానికి వీలు ఉండటం లేదు ఈ రోజుల్లో, కానీ ఈ వారం వాళ్ళు కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. అలాగే కాకుండా కుటుంబ విషయాల్లో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఈ విషయాలు కుటుంబానికి సంబంధించినవి చూసుకోవటం కాకుండా తరాలుగా వస్తున్న ప్రాపర్టీస్ కూడా చూసుకుంటారు. మీ పెద్దలకు సంబంధించిన వస్తువు కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ, అంటే హెయిర్లూమ్ లాంటిది ఏదైనా కూడా ఫ్యామిలీ నుంచి తరతరాలుగా వస్తున్నది ఈ వారం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ దానికి అంటే మెటీరియలిస్టిక్గా ఎంత ఇది అన్నది మనం చెప్పలేం కానీ, వాల్యూ చెప్పలేం కానీ, మీకు చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించింది కాబట్టి అది చాలా మీకైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత కుటుంబంతో గడిపిన సమయంలో మీకు కుటుంబ సభ్యులకి మధ్యన కమ్యూనికేషన్ ఛానల్ బాగా పెరుగుతుంది, అంటే ఆ బాండింగ్ బాగా పెరుగుతుంది అన్నమాట. మీడియా అండ్ కమ్యూనికేషన్ రంగం వాళ్ళకు కూడా చాలా బాగుంది ఈ వారం అంతా కూడాను. ఇన్ జనరల్ ఏంటంటే మీరు ఎవరితోటి వ్యవహరించాలన్నా, పనులు చేయించుకోవాలన్నా చక్కటి కమ్యూనికేషన్ ఎబిలిటీస్ మీకు ఉన్నాయి. దాంతో ఏంటంటే ఆ కమ్యూనికేషన్ చేసి మీరు పనులు చేయించుకోగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి, అంటే అకాడమిక్ దాని మీద ఇంట్రెస్ట్ కొద్దిగా తగ్గుతుంది. ఆ విషయంలో మాత్రం వాళ్ళు తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ ఏంటంటే ప్రయత్నపూర్వకంగా వాళ్ళు కష్టపడి వాళ్ళ మనసుని కొద్దిగా అంటే అకాడమిక్ స్టడీస్ మీదకు మార్చుకోవాలి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. ఇక ఈ రాశి వాళ్ళు మామూలుగా సేవా కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాల్లో చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కూడాను. లోన్స్ ఏమన్నా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మాత్రం లోన్స్ శాంక్షన్ అవుతాయి, అనుకున్న దానికన్నా తొందరగానే మీ చేతికి అందుతుంది ఏ ధనం అయితే మీరు అందాలనుకుంటున్నారో. అది భాగస్వామిని మీరు వారు చేసే పనుల్లో ప్రోత్సహిస్తే కనుక వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఒకటికి రెండు పనులు వాళ్ళు చేయగలుగుతారు. అట్లా అక్కడ ఆ ఏరియాలో మాత్రం మీరు డిసప్పాయింట్మెంట్ లేకుండా ఈ వారం కొద్దిగా చూసుకోండి. ఎక్కువ రోజులు ఉండదు కానీ చిన్న ప్రయాణం అయితే ఉంటుంది. కుటుంబంతో భాగస్వామితో కలిసి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ ప్రయాణంలోనూ. అక్కడ దైవ దర్శనం కూడా ఏదన్నా జరగచ్చు, దానికోసమని మీరు బయలుదేరకపోవచ్చు, కానీ ఒక దైవ దర్శనం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఎక్కువగా ఉంటుంది కానీ తృప్తి ఉంటుందంటే అది చాలా పర్ఫెక్ట్గా చేసామనే తృప్తి వాళ్ళకి మిగులుతుంది. ఆదాయంలో ఎక్కువగా మార్పు ఉండదు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తప్ప ఇతర సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఈ వారం కొద్దిగా టైట్ అవుతుంది, కానీ మీకు ధన పరంగా మీకు లోటు మాత్రం ఉండదు, అలా అని ఎక్సెస్ కూడా మీ చేతికి రాదు. ఆరోగ్యం బాగుంటుంది, ఇన్ జనరల్ హెల్త్ బాగుంటుంది, సుఖనిద్ర ఉంటుంది. ఇక వారాల దగ్గరికి వచ్చేసరికి ఆదివారం శనివారం కలిసి వచ్చే రోజులు, సోమవారం మంగళవారం సుఖ సౌఖ్యాలు ఉంటాయి బాగా. బుధ గురు శుక్రవారాలు మీరు వచ్చే పనులు ఎలా చేయాలి అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవటం, అంటే ఒక ప్లాన్ చేసుకోవటం, దీంతో మీకు ఎక్కువ గడుస్తుందన్నమాట. ఈ వారం మీరు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి. విష్ణుమూర్తి ఆరాధన అంటే కనుక ఆయన అవతార స్వరూపం ఏదైనా కూడా పర్వాలేదు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇట్లా మీ ఇష్టమైన రూపంలో ఆయన్ని ఆరాధన చేసుకోండి. తర్వాత ఈ వారం కలిసి వచ్చే రంగు మీకు